ఓం శ్రీ సాయినాథాయ నమః. తెలియక లేరే నీ లీలలు. సాయి తన మహానిర్యాణాన్ని ఎన్నో విధాలుగా తెలియచేశారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. పురుషోత్తమ అవస్థే సాయినాథుని భక్తుడు. రేగేతో పాటు మొదటిసారిగా సాయిని దర్శించాడు. ఇక అనేక సార్లు షిరిడీకి వచ్చి సాయిని దర్శించాడు. పురుషోత్తమ అవస్థే తన కుటుంబ సభ్యులతో సత్సంగం చేసేవాడు. ఒకసారి ఆయన గృహంలోని మహిళా భక్తులు భజన సత్సంగం పూజా మందిరంలో చేసుకుంటున్నారు. రాత్రి గడుస్తోంది. ఉన్నట్టుండి గులాబీ పరిమళం ఆ గదినంతా విరజిమ్మంది. ఇక ఆ గులాబీ పరిమళంలోని ఘాటు పెరగసాగింది. ఆ గులాబీ పరిమళపు వాసనను తట్టుకోలేక భజనను ఆపుచేశారు. కాని దానికి కారణం ఎవరికీ తెలియలేదు, ఊహించలేకపోయారు. ఆ రోజు నుండి మూడో రోజున అవస్థేకు ఒక బలమైన కోరిక కలిగింది. ఏదైనా ప్రసాదాన్ని తయారు చేయించి సాయికి నివేదించాలి అని. అనుకోకుండా ఆ ఇంటిలోని మహిళలు పొరపాటున ఒకరికి తెలియకుండా ఇంకొకరు బియ్యాన్ని నానబెట్టారు. అంతలో అవస్థే అక్కడికి వచ్చారు. సంగతి అంతా తెలుసుకున్నాడు. వారికి ఆయన ఆ బియ్యంతో చక్కెర పొంగలిని తయారు చేయమన్నాడు. అందులో కొంచెం సుగంధ ద్రవ్యాలను కూడా కలపమన్నాడు. ఆ చక్కెర పొంగలి సాయిదేవునికి నివేదించారు మనస్ఫూర్తిగా. అప్పుడే అవస్థకు ఉత్తరం వచ్చింది, షిరిడీలోని సాయి మహాసమాధి చెందారని. అదే సమయంలో అవస్థే స్నేహితుడు వచ్చాడు. అతను ముస్లిం మతస్థుడు. అన్ని విషయాలను విన్నాడు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పరమపదించిన మూడవ దినాన మీఠా చావల్ అంటే కేసరీబాద్ సమర్పించడం జరుగుతుందనే విషయం చెప్పాడు. గులాబీ పరిమళం వెదజల్లిన రోజును సాయి మహాసమాధి చెందాడు. సరిగ్గా మూడవ దినాన మీఠా చావల్ను నివేదింప చేసుకున్నాడు సాయిబాబా. తెలియగలేరే నీ లీలలు. మరిన్ని సాయి భక్తుల అనుభవాల ఆడియోస్ కోసం వీక్షించండి సాయిలీలాస్ .com. మీ జీవని.